తెనాలి నియోజకవర్గ ప్రజలకి, మరి ముఖ్యంగా ఓటర్ మహాశయ పొద్దున హైతానగర్ పోలింగ్ స్టేషన్లో నేను, నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో హైతానగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే, గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి, ఇదిగో వచ్చాడయ్యా మాలా మాదిగా కొమ్ము కాసే ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని, ఈ మైనార్టీల్ని కొమ్ముగాతున్న అభ్యర్థి అని నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో, ఒక రకమైన శాడిజంతో, ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, అతను హైతానగరే, అతను ఉండేది బెంగళూరు. కావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇలా ఎక్కడెక్కడ ఉన్నాళ్ళో, కేవలం అమెరికాలో ఉన్నాళ్ళు కూడా పిలిపించి ఇక్కడ ఓట్లు వేపించే రకంలో వీళ్ళంతా ఒక శాడిజంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదో చేయాలి అనే శాడిజంతో ఈరోజు అతను ఆల్కహాల్ కూడా తాగి ఉండాడు. ఆ తాగి ఉండి నేను నా భార్య ఓటేయటానికి వెళ్తుంటే ఏంటంట ఎమ్మెల్యే అయితే ఏంటంట క్యూలో రావాలంట మాట్లాడుతుంది. సరే అతను అంటే అన్నాడేమో కానీ మనం సహజంగా ఎవరైనా కానీ, ఇప్పుడు మనోహర్ గారు కూడా ఇప్పుడు ఓటేసి వచ్చాడు, క్యూలో నుంచున్నాడా, సహజంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇట్టంటళ్ళు వెళ్ళి ఓటేయటం అనేది ఆనవాయితీ, అది దాన్ని కూడా నేనేం పట్టించుకోలేదు. కానీ అసభ్య దోషంతో పక్కన నా భార్య నేను ఉన్నప్పుడు అసభ్య దోషంతో, మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాలని బహిరంగంగా తిట్టే మాలా మాదిగలకు అండగాసే పార్టీ, మైనార్టీలకు అండగాసే పార్టీ, ఇట్లాంటి పార్టీతో ఈ లంజోడికి అసలు కమ్మాడేనా, వీడు కమ్మాడేనా, ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు, అక్కడ ఓట్ల సందర్భం ఉండరు, చాలామంది ఉండరు, చాలామంది కమ్మాలే ఉంది, ఎస్సీలు ఉండరు, మైనార్టీలు ఉండరు, ఎందుకంటే మా హైతానగర్లో కమ్మాస్ ఉండరు, ఎస్సీస్ ఉండరు. నేను వెళ్ళి నేను ఓటేసే బూతు 4 వార్డులు సంబంధించింది, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉండరు, వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ అడుకొని నన్ను, అంటే కమ్మాడిని కాబట్టి, ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే. ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని చెప్పి నేను చేయి చేసుకుందా నిజమే, ఏంట్రా నువ్వు మాట్లాడింది అని చెప్పి చేయి మీద ఇలా వేస్తే ఈ రకమైన భాష, ఎందుకంటే ఈ తెనాల ప్రజలందరికీ తెలుసు నేనేంటి అలాంటి. కానీ దీన్ని వక్రీకరించి వాడు అన్న మాటలను ప్రజెంట్ చేయకుండా ఏబిఎన్ను TV5 లేదు ఫేస్బుక్లో వీటితో ట్రోలింగ్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఏదో సింపథైజర్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో దీన్ని రకరకాలుగా మలుస్తూ ఉన్నారు. అందుకే ప్రజలకు ఒక క్లారిటీ కోసం అక్కడ ఉన్న ఓటర్లందరికీ తెలుసు, వాళ్ళు మళ్ళీ మాకు చెబుతున్నారు అలా పొద్దున్న నుంచి వీడు తాగి వచ్చి ఇలాగే ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నాడు, పెద్ద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు మాలా మాదిగా లేకపోతే మైనార్టీని ముస్లిం అని లేకపోతే సాయిబాబు అని తిడితే ఊరుకుంటానా అక్కడ ఉన్నాళ్ళు, ఏంటండి ఇది, ఏం దౌర్భాగ్యం ఇది, ఏం దౌర్భాగ్యం అంట. అంటే ఒక నేను కమ్మ కులంలో పడుతుందే ఇంకే అక్కడ ఉండకూడదా, మాలా మాదిగలకు అండగాస్తున్నాడు అని నన్ను మాట్లాడతా, ఏంది ఇది ఇంత దారుణమైన యాటిట్యూడ్, ఇంత దారుణమైన దీనిలో ఉంటే మరి అందుకే కదా ప్రజలందరూ ఈరోజు కమ్మ కులాన్ని ద్వేషిస్తుంది, ఈ రకమైన ప్రవర్తనలతోనే కదా, ఈ రకమైన మాటలతోనే కదా, ఎందుకు అంత ఒక దీన్ని పట్టుకొని ఈ రకమైన చేయటం. అందుకే దీని మీద స్పష్టత కోసం ప్రజలకు తెలియాల్సింది భావిస్తాం, ఎందుకంటే నేను ఒక్కడో అతను ఒక్కడో జరిగింది కాదు, సుమారు 500-600 మంది ఓటర్స్ ఉన్నారు అక్కడ,
డిఫరెంట్ డిఫరెంట్ సామాజిక వర్గ ప్రజలు ఉన్నారు అక్కడ ఓటు వేయటానికి వచ్చినారు. ఎంత దౌర్జన్యంగా మాట్లాడిందో అక్కడ ఉన్న ఓటర్స్, ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకసారి కాదు, నేను ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఓటు వేసి వచ్చినా కూడా ఇది సిగ్గుందా, ఇది ఆ పార్టీలో ఉండడు, ఇంకా వల్గర్గా వైఎస్ఆర్ పార్టీలో ఉండడు. అంటే వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందకుండాయని అసలు ఈ వీడియో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చూస్తే ఏమైద్ది? వాడు తిట్టిన మాటలు, ఆ వర్గాలన్నిటినీ తిట్టాడు వాడు అక్కడ. అందుకే జనం అతన్ని ఇది చేశాడు. ఇవన్నీ అక్కడ జరిగింది. నేను ఒక్కడిని ఆడొక్కడు ఉన్నది కాదు, సుమారు 500 మంది ఉన్నారు. అందుకే వివరణ కోసం ఇస్తున్నాను. ఎందుకంటే దయచేసి ప్రజలు ఏబిఎన్ టీవీ 5 కావాలని ప్రజలకి సర్క్యులేట్ చేస్తూ ఉంది. దయచేసి వాస్తవాలను తెలుసుకోండి. ప్రజలు